అవుతుంది అనుకుంటాను. అంత దూరం ఎందుకంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు, పక్కన కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక గవర్నమెంట్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ అని నేను చెప్పడం కాదు, పత్రికలు వాళ్ళ కవర్ పేజీలు వేసి మోస్ట్ కరప్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా కర్ణాటక, 40% కమిషన్ గవర్నమెంట్ కర్ణాటక అని స్వయంగా రాస్తే ఒక్కడి మీద యాక్షన్ అయిందా ఇప్పటివరకు? స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, వేరే వాళ్ళు కాదు, మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి అని పేరు మర్చిపోయాను నేను, 2500 కోట్ల రూపాయలు ఇస్తే మా పార్టీ నాకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నది కర్ణాటకలో అని పేపర్లో మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎక్కడి 2500 కోట్లు ఏం సంగతి అని తీసుకున్నారా? ఇంకొక మాట, 40% కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు కర్ణాటకలో ఆత్మహత్య చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? మఠాలు ఏ మఠాలు హిందుత్వానికి ప్రతీకలుగా ఉంటాయో వాళ్ళు చెప్తున్నారు కర్ణాటకలో 30-40% కమిషన్ అని మాకు కూడా నిధులు రావని. అంటే ఇట్లా స్కూల్ అసోసియేషన్ రాసింది ప్రధానమంత్రికి, వాళ్ళకు వీళ్ళకి కాదు, కర్ణాటక ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ రాసింది, 40% కమిషన్ తీసుకుంటున్నారు, దీన్ని మంచిది కాదు మీకు కాపండి అన్నారు. ఏమైనా అయిందా? ఇంకా దరిద్రం ఏంటంటే, సిగ్గెక్కడ అనిపిస్తుంది అంటే, నిన్నగాక మొన్న మేఘాలయ ఎలక్షన్ అయింది, నిన్నగాక మొన్న మేఘాలయ ఎన్నికల ప్రచార సభలోనేమో ఇదే అమిత్ షా, ఇదే ప్రధానమంత్రి పోయి నా మిత్రుడు ఆయన, ఆ ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారి కొడుకు, ఒక గిరిజన బిడ్డ, ఆయన పట్టుకొని మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ మేఘాలయ అండర్ సాంగ్మా అని చిల్లర మాటలు మాట్లాడింది. మొత్తం 60 సీట్లలో పోటీ చేసింది అప్పటిదాకా, నిన్న మొన్నటిదాకా కోలిషన్లో ఉన్నారు, బయటికి వచ్చి సొంతంగా పోటీ చేసింది 60 సీట్లలో. 2 సీట్లు వచ్చినాయి బీజేపీకి, సాంగ్మా గారికి 28 సీట్లు వచ్చినాయి. వస్తే ఏం చేస్తారు చివరికి? మళ్ళీ అదే సాంగ్మా గారికి ఇలా మద్దతు ప్రకటించి అదే సాంగ్మా గారితో అంటగాగుతూ ఉన్నారు. మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారానికి సిగ్గు లేకుండా ప్రధానమంత్రి కూడా వేయండి. ఏమైనా ఇజ్జతు మానము, మాట్లాడిన మాటకు విలువ ఏమైనా ఉందా అసలు? నిన్నగాక మొన్న అవినీతి పరుడు నువ్వే అంటే, అదే మేఘాలయ పోయి ప్రచారం చేస్తే షిల్లాంగ్లో, మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం కొద్దిగా కొద్దిగా ఇజ్జత అని అనిపించద్దా? అదే 2 రోజుల తర్వాతనే మళ్ళా, ఎక్కువ రోజులు కూడా కాలే. అంటే అధికారం కోసం ఎన్నైనా దిక్కుమాలిన పనులు చేస్తాం, అధికారం కోసం ఏమైనా చేస్తాం అనే దిక్కుమాలిన కథ ఏదైతే ఉందో ఇవన్నీ దేశం గమనిస్తూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, ఇక ఈ మీదోటి మొదలుపెట్టిన లిక్కర్ స్కామ్ నేను అడుగుతున్నా, ఏంటిది లిక్కర్ స్కామ్? లిక్కర్ స్కామ్ ఏంటిదంటే, లిక్కర్ బ్యాన్ అయిన గుజరాత్లో